టుడే 12 12 12 చాలా మంచిది. లాస్ట్ మన పేరెంట్స్ చూడలేదు, నేను మన చిల్డ్రన్స్ కూడా చూడకూడదు ఈ డేట్ని. అలాంటి డేటు ఎవరు మర్చిపోకూడదని చెప్పి మా సినిమాకి టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ విషయం వచ్చేసరికి చాలా డిఫరెంట్ మూవీ అండి ఇది. దీంట్లో కాస్టింగ్ వచ్చేసరికి టైరే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుందండి. నా పేరు పార్థ సాయి అండి. ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం వచ్చేసి బుల్లిపెట్టలో కూర్చోడు. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుందండి. అండ్ మెయిన్ వైల్ ఈఎక్స్ మూవీ. ఈఎక్స్ అంటే ఎక్స్పెరిమెంటల్. యాక్చువల్లీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. డ్రీమ్ బ్యానర్ లాగా ఒక కాన్సెప్ట్తో టీమ్, మాదంతా ఒక టీమ్. సో ఇలా ఎక్స్పెరిమెంట్ మూవీస్ కోసం ఒక బ్యానర్ ఓపెన్ చేద్దాం. ఇందులో వాట్ ఎవర్ ద జోనర్, ఏదైనా కానివ్వండి, మనం ఓన్లీ ఎక్స్పెరిమెంట్సే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ మూవీస్ చూసుకుంటే క్యాస్ట్ అవే 127 అవర్స్, బరి 2010, డెవిల్, లిఫ్ట్, ఇలాంటి చాలా చాలా పార్క్ ఇలా చాలా ఉన్నాయి. సో అలాంటివి మనం ఎందుకు ఇక్కడ ట్రై చేయకూడదు. సో ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో కొన్ని ప్రయోగాలు చేయడానికి మా టీమ్ అంతా సిద్ధంగా ఉన్నాం. వి హోప్ చేస్తామని బాగా అనుకుంటున్నాం. అండ్ కమింగ్ టు 12 12 12, ఏదో డేట్ వచ్చింది కాబట్టి పెట్టేసామని చాలామంది అనుకుంటున్నారు. కొంచెం రిలేటెడ్ ఉంటుందండి సినిమాకి. 12 AM స్టార్ట్ అవుతుంది అండ్ అదే 12 o'clockకి మళ్ళీ సినిమా ది ఎండ్ కార్డ్ పడుతుంది. సో మీన్ వల్ ఈ 12 to 12 మధ్యలో ఏం జరిగింది అన్నదే సెంటర్ పాయింట్. మంచి ఎంకరేజ్మెంటు ఈ యూత్ డైరెక్టర్ దొరకాలని, అలాగే తనకి ప్రొడ్యూసర్కి అందరికీ డెఫినెట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి పిక్చర్స్, బికాస్ లేటెస్ట్ టెక్నిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ టు వర్క్, బికాస్ యూత్ నోస్ వెరీ వెల్ హౌ టు అట్రాక్ట్ ద ఆడియన్స్. సో ఐ విష్ దెమ్ టు గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. సైనా తను చెప్పాడు ఆల్రెడీ బుల్లిపెట్టలో బూచాడు అది చేశాడు, చేసిన తర్వాత ఈ సినిమా చేశాడు. డెఫినెట్గా రెండు టైర్ల మధ్య జరిగే లవ్ స్టోరీ అని చెప్పి డెఫినెట్గా ఇది చేశారు. సరే తను డైరెక్టర్గా మొత్తం కాన్సెప్ట్ అంతా పక్కగా రెడీ అయి ఉంటాడు. ఇక భువన్ వస్తే ఆల్రెడీ తన కార్లకు సంబంధించి A to Z, ఒక కారు లోపలికి వెళ్తే కారు బయట రావడం వరకు దాని రిపేర్లు కానీ డెంటింగ్ కానీ దాని స్పేర్ పార్ట్స్ కానీ మొత్తం తనకు ఆల్రెడీ టచ్ ఉంది. సో ఆ టైర్లో అట్లా ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ డైరెక్టర్ కూడా ఆ నాలెడ్జ్ వర్కౌట్ చేశాడు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఇంకా ఫ్యూచర్లో తెలుగులో డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ రావనే వాళ్ళందరికీ కూడా వీళ్ళు తీస్తూ వీళ్ళు సమాధానం చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. యాక్చువల్గా పార్థ్ అన్నది ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే ఐఎమ్ ది వన్ స్టార్ట్ అవ్వాలండి. అండ్ అనుకోకుండా మేము ఒక మంచి హిట్ వచ్చింది. సో అందరూ అన్నారు ఇప్పుడు ఆ హెయిర్ తీసేస్తే నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్ చేయడానికి కుదరదు అని. సో నేనే అడిగాను అనమాట అన్న, ఫస్ట్ కొంచెం ఏదైనా ఒక కమర్షియల్ మూవీ చేద్దాము అంటే అప్పటికప్పుడు తయారు చేసిన స్క్రిప్ట్ బుల్లిపెట్లో బూచోడు. అండ్ అది కూడా దాంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ ఉంటూనే ఉంటుందండి. ఒక యూత్ ఫోన్ ఎలా యూస్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అనేది అందులో పాయింట్ యాక్చువల్గా. అండ్ ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గానే చేయాలి. నార్మల్ రొటీన్ లవ్ స్టోరీస్ కానీ రొటీన్గా చేస్తే మనకి వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి అనేది అతను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ విషయం ఆల్ ద సక్సెస్ ఫర్ పాదు అండ్ భువన్, అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. హోప్ విల్ ఎంజాయ్ ద థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ.